హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన రాష్ట్రంలో ఈ మధ్యన డిఎస్సి వాయిదా పడింది సో ఎందుకు అంటే ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదని గంటా శ్రీనివాసరావు గారు తెలిపారనమాట సో ఎందుకు ఇవ్వలేదు ఆర్థిక శాఖ మన రాష్ట్రంలో ఎందుకు ఈ మధ్యన కొత్త పోస్టులు అనేవి విడుదల కావట్లేదు ఎటువంటి నోటిఫికేషన్లు అనేది కానీ మనకు చూస్తున్నాము చాలా రోజుల నుంచి ఎటువంటి నోటిఫికేషన్ విడుదల పక్క రాష్ట్రంలో తెలంగాణలో రోజు ప్రతిరోజు మనకు ఏదో ఒక నోటిఫికేషన్ చిన్నది కానీ పెద్దది కానీ విడుదలవుతూనే ఉంది సో అక్కడ విడుదల చేస్తూనే ఉన్నారు కాకపోతే మన రాష్ట్రంలో ఏంటి ఒక్క పోస్ట్ కూడా విడుదల కావట్లేదు చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారనమాట మన రాష్ట్రంలో గ్రూప్ గ్రూప్స్ విడుదలవుతాయి అలాగే డిఎస్సి విడుదలవుతుంది చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు కాకపోతే మనకు ఆర్థిక శాఖ నుంచి ఒక క్లియరెన్స్ అయితే వచ్చేసింది చూడండి కొత్త కొలువులు లేవు ప్రభుత్వ శాఖలు సంస్థలకు తేల్చి చెప్పిన ఆర్థిక శాఖ అని ఒక ఆర్టికల్ అయితే మనకి వచ్చింది చూడండి ఇక్కడ మనకు క్లియర్గా చెప్పడం అనమాట మీకు అది వినిపిస్తుంది చూడండి కొత్త పోస్టులకు అనుమతి లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెబుతుంది ఖజానా పరిస్థితి బాగులేని కారణంగా కొత్త పోస్టులు మంజూరు చేసి ఆర్థిక భారాన్ని పెంచుకోలేమంటుంది ఇకపై ఏ శాఖ కొత్త పోస్టులు కావాలంటూ అడగవద్దంటూ తేల్చి చెప్పేసింది దీంతో అనేక శాఖల ఆశలు నిరుద్యోగుల ఆకాంక్షలు ఆవిరిగా మారిపోనున్నాయి సో ఎందుకు కొత్త పోస్టులు మంజూరు చేయట్లేదంటే మాకు ఆర్థిక భారం పెరిగిపోతుంది మేము పెంచుకోలేము ఎందుకంటే సుమారు మనకు గత ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా యాభై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందన్నమాట సో అందులో యాభై ఒక్క వెయ్యి రెండు వందల నలభై ఆరు రూపాయలు కోట్ల రూపాయల వరకు మన ఉద్యోగులకు జీతాలు అలాగే ఫింఛన్లకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో కొత్త పోస్టులు విడుదలైతే ఈ యొక్క మొత్తం ట్యాక్స్ అమౌంట్ని మొత్తం జీతాలకే వెచ్చించాలి అది కాకుండా ఇంకా వేరే అమౌంట్ని కూడా జీతాలకే వెచ్చించాల్సి వస్తుంది సో ఇదంతా ఆర్థిక భారం చాలా ఇబ్బంది అయిపోతుంది సో కాబట్టి ప్రస్తుతానికైతే మేము ఎటువంటి పోస్టులను అనుమతించము అని అన్ని శాఖలకు సర్కులర్ విడుదల చేసింది ఈ మధ్యన సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డుల శాఖ మా శాఖల ఉద్యోగాలకు మేము అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఆర్థిక శాఖకు పంపించింది అనమాట సో వాళ్ళు అది పరిశీలించి అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది ఒక రెవెన్యూ శాఖ కాకుండా మొత్తం అన్ని శాఖలకు వర్తించేలా సర్కులర్ విడుదల చేసింది అనమాట ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు సో విడుదల బాగున్నప్పుడు చూద్దాంలే కొత్త పోస్టులో విడుదల చేస్తామని చెప్పి ఆర్థిక శాఖ మనకైతే తేల్చి చెప్పేసింది సో చూడండి చాలామంది నిరుద్యోగులు ఎవరైతే ఆశలు పెట్టుకో ఉన్నారో కొత్త ఉద్యోగాలు విడుదలైతే ఏపీలో గ్రూప్ ఫోర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలా అలాగే డిఎస్సి విడుదలైతే అనుకున్నారు సో వారందరికీ చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్